థ్యాంక్ యూ అండి ఫర్ డెలివరింగ్ సచ్ ఎ బిగ్ హిట్. ఏమండి ఏమండి భద్రం తర్వాత అక్కడి నుంచి వచ్చాం రా, హైదరాబాద్ నుంచి కొంతసేపు అరవకుండా ఉంటాం బాగుంటుంది. మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, సుప్రీం స్టార్ అభిమానులకి అందరికీ ఈ సినిమాని ఎంత విజయం చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. మాలో మేము థ్యాంక్స్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమరిచినా వినపడదయా ఉండవయా బాబు. అయితే చలికాలంలో కూడా ఈ కలెక్షన్స్ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఈ సినిమాలో నాకు, యుద్ధం కూడా ఆరింటికి ఆపేస్తారా. నువ్వేంట మీరేంటండి బాబు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తానే ఉన్నారు. చలి గిలి ఏమీ చూడకుండా అనిపిస్తుంది. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఫస్ట్ క్రెడిట్ మారుతి గారికి చెప్తూ తర్వాత మారుతి గారికి చెప్తాను గురించి. నెక్స్ట్ కామెడీ ఎక్స్ట్రాడినరీ, ఇక్కడ నవ్వుతున్నారు సీట్లు ఊగిపోతున్నాయన్న, దానిలో మెయిన్ ఈ సినిమా తీసింది ఒక గొప్ప మెసేజ్తో తీసిన ఈ సినిమా న్యూక్లియస్ కోర్ పాయింట్ ఏది ఉందో ఆ ఇమోషన్ని సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ గారు లాస్ట్ 30 మినిట్స్ కానీ అది పండించిన విధానం కానీ, సత్యరాజ్ గారికి ఆయనకి నాన్నకి కొడుకు మధ్యన, తాతకి మనవడుకు మధ్యన నలిగిపోయి ఆయన పెర్ఫామ్ చేసి ఇవాళ సినిమా కళ్ళంట నీళ్లు ఆ తడి కానీ ఆలోచింప చేసే విధంగానే చేసిన సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ గారికి చాలా థ్యాంక్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను సార్, బికాస్ మీరు చేయబట్టి. నెక్స్ట్ రాశి ఖన్నా గారికి, తమన్ గారు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు చూసాం, సినిమా కన్నా రిలీజ్ కన్నా ముందు ఆయన పాటలతో తీసుకెళ్ళాడు అండ్ ద రీరికార్డింగ్ కానీ అన్ని ఎక్స్ట్రాడినరీ చేశారు. హిట్ అన్నది అలవాటైపోయిన గీతా ఆర్ట్స్ గారి అల్లు అరవింద్ గారి గురించి చెప్పేంత అర్హత వయసు లేదు, అనుభవం లేదు, కానీ ఆయన ప్రొడ్యూసర్ అనడం కన్నా ఈయన ఈజ్ ఎ విజనరీ. ఆయన అలాగే ప్లానింగ్ బన్నీ వాసు గారు కానీ, వంశీ గారు కానీ, మా గీతాక్ష బాబు గారు కానీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన విధంగానే హిట్ అలవాటైనా వాళ్ళకి హిట్ అలవాటు కానట్టే తీస్తారు. అంత కేర్ఫుల్గా ప్రతి ఇంచు అంత జాగ్రత్తగా, అందుకే వాళ్ళకి హిట్లు వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం సార్, లేకపోతే ఇంత గొప్ప సినిమాని మీరు ప్రొడ్యూస్ చేశారు. ఎంత చెప్తాం డైలాగులు చెప్తాం, సినిమాలు చూశారు. సో ఈ క్యారెక్టరు 5-6 క్యారెక్టర్లు మిక్స్ చేసి మిక్చర్లో కొట్టినట్టు ఉంటుంది. ఈడు మంచోడు, తింగరోడు, ఎటకారం, కోపం, ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, దీంతోపాటు ఏదో మూల ఓ ప్రేమ కూడా ఉంటుంది, అది వచ్చిన చిక్కు. హాస్పిటల్లో హాస్పిటల్లో ఎందరో కారిడార్లో ఇంటెన్సివ్ కేర్ బయట నించుంటే నేను నించున్నాను, మా నాన్న గడుస్తాం ఏంటంటే ఏ ఆఖరి క్షణాల్లో కూడా మేము ఏడవకూడదా అంటే అప్పుడేంటి అంబులెన్స్లో చేసింది మధ్య క్షణాలా, సైరా నాన్న పోయాక సైరా సినిమాకి వెళ్దాం, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చేద్దాం. ఇలాగా ఈ క్యారెక్టర్ని దిద్దినప్పుడు నేను చెప్పాను మారుతి గారికి, సార్ ఇది ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఎలాగ సార్ ఇది, దేన్ని నేను ఓవరాల్ లిమిటేషన్ అంటే ఏమండే మీకు మొత్తం గేట్లు ఎత్తేసాను, రిమోట్ నా చేతిలో ఉంది కానివ్వండి అన్నాడు. ఇప్పుడు ఆ గేట్లు ఎత్తేస్తే ఆ ఓవర్ఫ్లోలో కొట్టుకుంటూ ఇదిగో రాజమండ్రి వచ్చేసాను, మీ ముందు నిలబడ్డాను. మీ అభిమానం, మీ ఎనర్జీ ఇవన్నీ చూశాక సార్, ఈ క్యారెక్టర్ ఇలాంటిది నాకు మీరు ఇచ్చిన మారుతి గారికి ఏం చెప్పగలను, థ్యాంక్ యూ. ఇంతకన్నా మా అమ్ముంటే పాటికి మీ గుడి కట్టేసేది పవర్ స్టార్ గారి సినిమాలు, అది నిజంగా కాదు అత్తారి, నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత గొప్ప విజయాన్ని మాకు అందించి ఇంత నమ్మకాన్ని పెట్టిన మీకు చాలా 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 థ్యాంక్స్. ఉంటాను, నమస్తే.